నమస్కారం డాక్టర్ వాసవి గారు. నమస్తే అండి. మేడం, కొంతమందికి ఏంటంటే నైట్లు నిద్రపోదాం అంటే అస్సలు నిద్ర పట్టదండి. ఏదేదో ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి, నిద్రపోకుండా అలా కూర్చుండిపోతూ ఉంటారు. ఎంత పడుకుందాం అనుకున్నా కానీ ఛాన్స్ ఉండదు. కొంతమంది బయట తిరుగుతూ ఉంటారు, అయినా సరే వాళ్ళకి ఏదో తెలియని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఇది ఏదైనా సైకలాజికల్ ఇష్యూ అంటారా? దీని నుంచి ఓవర్కమ్ అవ్వాలంటే ఏ విధంగా అవచ్చు అంటారు? ఫర్ ష్యూర్ ఇస్ సైకలాజికల్ ఇష్యూ అండి. ఓకే, యాక్చువల్లీ ఇప్పుడు మనం ఉన్న మెకానికల్ లైఫ్కి మన ఒత్తిడి లేని మనిషి ఎవరండి? ఒక్కలు తీయండి. అస్సలు ఈ జనరేషన్లో అసలు ఛాన్స్ లేదు. మీరు చిన్న పిల్లలు, ఎల్కేజీ పిల్లల దగ్గర నుండి ఓల్డ్ ఏజ్ సీనియర్ సిటిజన్స్ దగ్గర వరకు ఒత్తిడి లేని మనుషులు మనకు కనపడరు. ఎందుకంటే కొందరు ఉద్యోగరీత్యా ఒత్తిడిలో ఉంటున్నారు, కొందరు పిల్లల రీత్యా ఒత్తిడిలో ఉంటున్నారు, కొందరు స్కూళ్ళు, కొందరు వర్క్ ప్రెషరు, కొందరు ఫ్యామిలీ ఇష్యూస్, కొందరు హస్బెండ్ ఇష్యూస్, కొందరు వైఫ్ ఇష్యూస్, కొందరు హెల్త్ ఇష్యూస్, మ్యాక్సిమం హెల్త్ ఇష్యూస్, రిలేషన్షిప్ ఇష్యూస్, ఇవన్నీ కూడా ఒత్తిడికి యూనో తోడ్పడే ఎలిమెంట్స్ అండి. కానీ ఇది చూడండి, మనం మ్యాక్సిమం ఏం చూస్తున్నాము? మీరు ఒత్తిడిలో లేరా, నేను ఒత్తిడిలో లేనా, అందరూ ఉన్నాం. కానీ ఏం చేస్తాం మనం? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. ఇది మనకి డైలీ మనం తినడం ఎలాగా, మనం నీళ్ళు తాగడం ఎలా, ఊపిరి తీసుకోవడం ఎలా, ఒత్తిడి కూడా అలాగే అయిపోయింది అని చెప్పి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వదిలేస్తాం. అందులో రెక్టిఫై చేసుకోగలిగిన మీరు రెక్టిఫై చేసుకుంటాము, డిలీట్ చేయాల్సినవి డిలీట్ చేసేస్తాము, నెక్స్ట్ డే క్యారీ ఆన్ చేసుకోవాల్సినవి నోట్ చేసుకుని ఎలా వర్కౌట్ చేసుకోవాలి ప్లాన్ చేసుకుంటాం. సో వాట్ ఆర్ వీ డూయింగ్? వీఆర్ జస్ట్ ఛానలైజింగ్, స్కెడ్యూలింగ్ అండ్ ప్లానింగ్. ఇది కొందరిలో జరగదు. జీవితం ఎలా వస్తే అలా ముందుకు తీసుకెళ్తానని అనుకుంటారు. అలాంటి వాళ్ళలో ఇది చాలా ప్రభావితంగా ఉంటుందండి. అది సైకలాజికల్ ఇష్యూ కింద డెవలప్ అవుతుంది. ఓకే, ఎలా అంటే వాళ్ళు వాళ్ళకు కలిగించిన బాధాకరమైన విషయం కానీ సంఘటన కానీ కంటిన్యూస్గా ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒకసారి మనకేదో దెబ్బ తగిలిందండి, బాధ కలిగింది, ఏం చేస్తామనో, నాకు నేను 8వ ఏట్లో ఉన్నప్పుడు నాకు చేయి తెగింది, 4 బొట్లు రక్తం గారిందని గుర్తుపెట్టుకుంటారా? ఎందుకంటే 11వ ఏట్లో కూడా తగిలిందిగా, 8 బొట్లు గారిందిగా. మరి అది బాధాకరమైన ఎక్స్పీరియన్స్. బాధను ఎప్పుడు ఏం చేస్తాం మనం? వదిలేస్తాం. అవును, నాకు 4th లో బెస్ట్ స్టూడెంట్ అవార్డు వచ్చింది, ఇది ఎప్పటికి మర్చిపోరు, సంతోషం కలిగించిన విషయం. మళ్ళీ నాకు ఇంటర్లో వచ్చింది, నాకు తెలుసా 4th లో వచ్చింది, మళ్ళీ ఇంటర్లో వచ్చింది, ఆ తర్వాత అంతా మామూలుగానే నడిచింది అని చెప్పుకుంటాం. ఇది సంతోషం కలిగించే విషయం, గుర్తుపెట్టుకుంటాం. ఇది మనకి సైకాలజీలో కూడా వర్తిస్తుందండి. ఈ థింకింగ్ ఓవర్ థింకింగ్ అయితే అది ఏమవుతుందంటే సైకలాజికల్ ఇష్యూ కింద కన్వర్ట్ అవుతుంది. మనకి బాధ దీని నుండి బయటికి రావడం ఎలాగని అడిగారు మీరు. అవును, బయటికి వచ్చేది ప్రతి ఒక్క దానికి టెక్నిక్ ఉంటుందండి. దారి లేని డెస్టినేషన్ ఉండదు. ఉండదు, అవును, ఖచ్చితంగా. ఇటు నుండి కాకపోతే అటు నుండి మనకి గూగుల్ మ్యాప్సే చూడండి, ఒక్క ఇది అడిగితే 4-5 దారులు చూపిస్తుంది. అంత కంప్యూటరైజే చూపిస్తుంది, మనది ఇంకా కంప్యూటర్ కన్నా ఫాస్ట్ కదండి, మనం ఎందుకు చూసుకోలేకపోతున్నాం అదే అని ఒకటి ఆలోచించుకోవాలి. ఈ దారి కాకపోతే ఆ దారి కాకపోతే ఈ దారి, అసలు దారి ఏంటి? ఒక సిచ్యువేషన్ వచ్చింది, బాధాకరమైన సిచ్యువేషన్, బాధ కలిగించింది, 2 రోజులు బాధపడండి, 1 వారం రోజులు బాధపడండి, ఆ బాధ ఎలా ఉండాలి? ఇవాళ దెబ్బ తగిలింది, దెబ్బ తగిలింది, వారానికి నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. మీ మైండ్లో ఉన్న బాధ కూడా అలాగే తగ్గుతూ రావాలి. ఫ్రెష్గా ఉన్నది చాలా బాధ కలిగిస్తుంది, మనసుని తుంచివేస్తుంది. అదే ఆలోచన ఏడుపు వచ్చేస్తుంటే లోపల దుఃఖం, కొన్ని విషయాలు ఎవరికి చెప్పలేము, మింగలేము, అరే ఇలాంటి తప్పుడు స్టెప్ నేను ఎలా వేశాను అని చెప్పి మీలో మీరే గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటారు. కానీ అక్కడ కావాల్సింది గిల్ట్ కాదండి, అక్కడ కావాల్సింది నెగిటివ్ ఆలోచన కాదు. మీకు లైఫ్ ఒక లెసన్ నేర్పింది, మీరు ఆ అడుగు వేయడం వల్ల ఆ లెసన్ మీరు నేర్చుకున్నారు. లైఫ్లో ఇంకోసారి అడుగు వేయకండి, దట్స్ ఇట్. ఓకే, దాని గురించి ఆలోచించడం వల్ల ఏమైనా బెనిఫిట్ ఉందా? అస్సలు. ఇంకా నష్టం ఉంది. అవును, పడుకోకుండా ఏం చేస్తారు, అదే ఆలోచన, అయ్యో ఇలా చేశాను కదా, అలా చేశాను కదా, కనీసం ఇక్కడ నేను ఆలోచించాల్సింది, కనీసం నేను ఇక్కడ కొంచెం కాషియస్ అవ్వాల్సింది అని. అవ్వాల్సింది వేరు, అయ్యేది వేరు. ఇప్పుడు వదిలేయాల్సిన సిచ్యువేషను, ఎందుకంటే బాధ కలిగిస్తుంది, జస్ట్ లీవ్ ఇట్ అండ్ మూవ్ ఆన్ అండి. సో దట్ ఏంటంటే నెక్స్ట్ టైం మీరు వేసినప్పుడు ఒక మెచ్యూర్డ్ స్టెప్ వేస్తారు. యు ఆర్ అ బెటర్ పర్సన్ టుమారో, యూ హ్యావ్ అ యూనిక్ థాట్ ఆన్ దట్ పర్టిక్యులర్ టాపిక్ టుమారో. కానీ ఆలోచిస్తూ ఉండిపోతే ఆ ఓవర్ థింకింగ్ వల్ల మీరు స్ట్రెస్లోకి వెళ్ళిపోతారు, ఒత్తిడి విపరీతంగా అయిపోతుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు,
ఇవన్నీ అవసరం అండి. కొందరు ఫుడ్ కూడా తినలేరు వెంకట్ గారు. అవును, లిటరలీ ఫుడ్ వదిలేస్తారు. అలా పట్టుకుంటారు, ఒక రెండు ముద్దలు తిన్న తర్వాత ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి ఇంకా లోపలికి. వామిటింగ్ అయిపోతుంది వాళ్ళకి. వాళ్ళకి ఇలా ఫుడ్ పెట్టుకుంటారు కదా, ఆ ఫుడ్ ఇలా ముట్టుకోగానే ఆలోచనల వల్ల వామిటింగ్ అవుతుంది తినరు కానీ. అంత మేరకు ఒకరిని మనకి ఎఫెక్ట్ చేయడానికి మనం ఎందుకు ఛాన్స్ ఇస్తున్నాం? వాళ్ళు మనని యూజ్ చేసి మన్ని మోస్ట్లీ జరుగుతుంది, మన్ని వాడుకుని మన ఇమోషన్స్తో ఆడి వదిలేరు. అక్కడ మీరు చేసిన తప్పేం లేదు కదా, యు వేర్ సిన్సియర్ ఇన్ యువర్ వర్క్, యు వేర్ సిన్సియర్ ఇన్ యువర్ డీడ్స్, మీరు ఎందుకు బాధపడుతున్నారు? ఒక్కసారి ఆలోచించండి. ఓకే, డెసిషన్ తప్పు, రాంగ్ పర్సన్ని రాంగ్గా మనం ఛాన్స్ ఇచ్చాం మన లైఫ్లో రావడానికి, ఇది డెసిషన్ తప్పు, ఐ అగ్రీ. కానీ అక్కడి నుండి మనకు ఒక లెసన్ వచ్చింది. నెక్స్ట్ టైము ఒక మనిషిని నమ్మేటప్పుడు 100 సార్లు వెనక్కి ముందుకు ఆలోచిస్తారు. సో ఈ లెసన్ ఎవరు నేర్పారు? మనకు లైఫ్ నేర్పింది. యాక్చువల్లీ థ్యాంక్స్ చెప్పాలి ఆ పర్సన్కి. మనం నేర్చుకున్న లెసన్ని ఒక మెట్టుగా మనం తీసుకుని ఎక్కుతూ వెళ్ళిపోవాలి తప్ప కిందకి వెళ్ళకూడదండి. ఎందుకంటే లైఫ్ మనకి ఎప్పుడు పైకి వెళ్తుంటుంది. మన థింకింగ్ వల్ల, మన ఆలోచనల వల్ల అది దెబ్బతగిలి కిందకు వచ్చినట్టు ఉంటుంది, కానీ మనం అది కిందకు పడనీయకూడదండి. ఎందుకంటే లైఫ్ మీది, ఫ్యూచర్ మీది. ఒక ఛాలెంజ్గా ముందుకు తీసుకెళ్ళి మిమ్మల్ని ఎవరైతే ఎఫెక్ట్ చేశారో వాళ్ళకి చెప్పు దెబ్బలాగా చేసుకుంటూ తొక్కుకుంటూ వెళ్ళిపోండి. ఆ గిల్ట్ ఫీలింగ్ మీకు కాదు, వాళ్ళకు ఉండాలి. 100% ఎస్ ఎస్. మరి కొంతమంది దీని నుంచి ఓవర్కమ్ అవ్వకుండా ఇంకా అదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ కొంతమంది సూసైడ్ చేసుకోవడానికి కూడా ట్రూ అండి వెళ్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవాలి అనంటే మన ఛాన్సెస్ ఉందంటారు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనం చెప్పిన టెక్నిక్స్ ఫాలో అయ్యి వాళ్ళు ఓవర్కమ్ అవ్వగలిస్తే సరే, ఓవర్కమ్ అవ్వలేకపోతే అలాంటి వాళ్ళకి మనం ఖచ్చితంగా ఉన్నాము, హ్యాపీగా మనం అప్రోచ్ అవ్వచ్చు. కింద నంబర్ ఉంది కదా, ఆ నంబర్కి అప్రోచ్ అయితే మనం వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఆల్వేస్ అవైలబుల్ అండి. థ్యాంక్ యూ మేడం. ప్లెజర్ అండి. సో చూసారు కదండి వీడియో, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.